హలో ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ టు జగదీశ్వరి బ్లాగ్ అమరావతికి దగ్గరలో మల్లాదిలో ఉన్న స్వయంభూ వటవృక్ష అంతర్గత వెంకటేశ్వర స్వామి ఆలయానికి రండి వెళదాం ఇదే మనం ఈ రోజు దర్శించుకోబోతున్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం అమరావతి నుండి క్రోసూరు వెళ్లే మార్గంలో అమరావతి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లాది అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామివారు విగ్రహ రూపంలో కాకుండా అంతర్గతంగా సూక్ష్మ రూపంలో ఒక మర్రి చెట్టులో కొలువై ఉన్నాడు అందుకే ఈ స్వామివారిని వటవృక్షాంతర్గత వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు 1970వ సంవత్సరంలో ఈ వటవృక్షం గాలివానకు నేలకూలింది ఆ మర్రి చెట్టును తీసివేయాల్సిందిగా ఆ స్థలం యజమాని ఒక కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇవ్వగా వారు మర్రి చెట్టును నరకడం ప్రారంభించి ఆ చెట్టు కాండంను నరకడానికి ప్రయత్నం చేయగా వారు వినియోగించే పనిముట్లు మొత్తం పాడవడం జరుగుతున్నది ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వృక్షం మొదలు మాత్రం కట్ చేయడం ఎవరి వల్ల కాలేదు ఇక వారు చేసేది ఏమి లేక ఆ కాండంను అలానే వదిలేశారు ఆ తర్వాత ఒక రోజు ఉదయాన్నే నేల కొరిగిన వృక్షం దానంతట అదే లేచి నిలబడటం ఆ పొలంలో పనిచేసే రైతు కంటపడింది అది చూసిన రైతు ఊరిలో వారికి సమాచారం ఇవ్వగా అక్కడి ప్రజలందరూ వచ్చి వీక్షించడం జరిగింది అదే రోజున వెంకటేశ్వర స్వామి ఈ వృక్షంలో అంతర్గతంగా నేను కొలువై ఉన్నాను ఈ వృక్షంను నన్నుగా భావించి యథావిధి పూజలు జరిపించవలసిందిగా ఆ గ్రామస్తులకు కలలో కనిపించి ఆజ్ఞాపించడం జరిగినది అప్పటి నుండి ఆ గ్రామ ప్రజలందరూ ఈ స్వామికి విశేషంగా పూజలు చేయడం ప్రారంభించినారు ఆ తరువాతి కాలంలో ఒక మహాపురుషుడు సత్తెనపల్లి వాస్తవ్యులు అనుకోకుండా ఆ గ్రామానికి విచ్చేసి ఆ స్వామికి ఒక ఆలయం నిర్మించదలచి ఆలయ పనులు మొదలుపెట్టినాడు అనతి కాలంలోనే ఆ మహానుభావుడు పరమపదించడం వలన వారి కుటుంబ సభ్యులు ఆ పనికి పూనుకొని ఆలయ నిర్మాణం పూర్తి చేసి స్వామివారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించినారు ఈ ఆలయంలో స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారు గోదాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు అప్పటి నుండి ప్రతి శనివారం స్వామివారికి కళ్యాణం జరిపి అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతున్నది ఈ ఆలయంలో జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజున వ్రతాలు ఆచరిస్తారు ఈ రోజున వ్రతం ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కోరుకున్న కోరికను ఒక వారం రోజుల్లోగా నెరవేరుతుందని ఇక్కడి వారి నమ్మకం మీరు కూడా ఈ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్ దిస్ ఛానల్ బై ఫ్రెండ్స్